ఈ ఆఖరి ఆరాధన ఘనముగాను గంభీరంగాను ప్రభునామానికి మహిమకరంగా నిజ సువార్త సహవాసమంతటికి ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించులాగన ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఈ ఆరాధన మన ముందు కొనసాగుదాం. మన మధ్యన దైవజనులు విల్సన్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మన ముందు కూడా వారితో ఏకీభవించి దేవునామాన్ని మనం కనపడతాం. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభువా, గడిచిన 3 దినాలు మీ నామానికి మహిమకరంగా మీరు ఈ సభలు జరిగించారు. ఈ చివరి దినము నాయన, ఈ ఉదయకాలము మీ పాద సన్నిధికి మేము వచ్చా. మరొకసారి ప్రభువ, నీ బిడ్డలమైన మమ్మలను దర్శించండి నాయన. ప్రతి బిడ్డనైన మీ వాక్యము చేత సంతించబడాలి. మీ ఆత్మ చేత ప్రభువ ప్రతి బిడ్డ బలపరచబడాలి. అయ్యా, ఈ యొక్క సభలు ప్రభు ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరంగా నాయన, ఈ యొక్క చివరి యొక్క ప్రభు ఈ సెక్షన్ ప్రభు మహిమకరంగా జరిగించండి. ఈ సభ అంతటిలో పరిశుద్ధాత్మ తండ్రి మీరుండండి. అయ్యా, మీ నామానికి మహిమకరంగా పాటల్లోను, ఆరాధనలోను, వాక్య పరిచర్యలోను మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ఆత్మ యొక్క ప్రభు అయా సంచారము మా మధ్య ఉంచండి నాయన. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ప్రార్థించిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 33వ జనరల్ కన్వెన్షన్స్ ను గత 3 దినాలుగా ప్రభు అద్భుతంగా జరిగించున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ ఆఖరి ఆరాధనలో కూడా దేవుని శిలువ దర్శనంతో మనం పూర్తి చేయబోతా ఉన్నాం. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. చెప్తామా వెనకొంది వారు కూడా, స్క్రీన్ పైన పాట వస్తుంది కదా, చక్కగా మీరు కూడా చూస్తూ పాడుతూ ప్రభుత్వం. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. తర్వాత మహాదేవపట్నం యవన బిడ్డలు సిద్ధంగా ఉండాలి పాట పాటకి. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. చెప్పాలి దగ్గరగా, ఆఖరి కోట నోరు తెరవండి. నీకంటే లో
చెప్పాలి నిత్యం నిలిచేది నిలకడగా ఉండేది సపడకూడదు ప్రభు చూద్దాం మా కూర్చోబెట్టేవాడు దయచేసి ఈ చివరి నుంచి ప్రారంభించండి స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీవయ్యా లేకుంటే ఆ బ్రతుకే వ్యర్థమయా నిజమైన నీ స్నేహం లేకుంటే ఆ బ్రతుకే వ్యర్థమయా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా అందరూ నా వైపు చూడండి నోటి నుంచి పాడబడండి ఆఖరి ఆరాధనలో ఉన్నామా సాయంత్రం పాట డాన్స్ లేదు చక్కగా నోరు తెచ్చి నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నిత్యం నిలిచేది చెప్పండి ఆ మొదటి మాట ఒకసారి మళ్ళీ పలకండి నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నిత్యము నిలిచేది యేసయ్య మాట యేసయ్య ప్రేమ యేసయ్య కరుణ అంటే దేవుని మాట శాశ్వతము హల్లెలూయా ఈ మధ్యలో వచ్చే మాటలన్నీ కూడా అవి శాశ్వతంగా మనతో ఉండేవి కాదు ఇంకా బ్రతికే అవకాశం లేదు ఇక మరలా బాగుపడే ఛాన్స్ లేదు జీవితాంతం నీతో ఉంటాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇవన్నీ ఏదొక రోజు ఆగాల్సిందే కానీ శాశ్వతంగా మనతో నిలిచేది ఏంటో తెలుసా దేవుని మాట మాత్రమే నమ్మిన వారు రెండు చేతులు ఇస్తుంది ఇదం ఒకసారి హల్లెలూయా
ఈ పాట తర్వాత భోగపురం యవన బిడ్డలు అందరూ పాట కొరకు సిద్ధపడవలసిందే మనం చేస్తా ఉన్నాం. Thank you.
దగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఆయన ఉంటే చాలు. హల్లెలూయా హల్లెలూయా. శ్రీ భోగపురం సంఘ యవన బిడ్డలు త్వరగా ముందుకు వచ్చినట్లయితే రెండు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. త్వరగా మనకు చాలా కొద్ది సమయం ఉంది, ఆఖరి ఆరాధన కనుక చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు త్వరగా రావాల్సిన మనం చేస్తాను.
చూడలేదిక చూడగోనుగా యేసు
సహవాసానికి నా వందనాలు. ఈ చక్కని సమయంలో
మరికొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరుదాం. మన మధ్యలో ఉన్న సోదరులు మణికంట ముందుకు వచ్చి పాట పాడుతుందిగా అబిడతో కలిసి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. దేహమంతయు తూళియైన జీవింపజేసే
తండ్రిగా నన్ను
దాచి కన్నీరు తుడిచి తీరే కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసి తీరే ఆదిలో నున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలి కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నను నింపుటకే తీర్చగల నా నీ ఋణమును తీర్చగల ఒకసారి హల్లెలూయా. శ్రమ కొలిమిలో మనల్ని ఆదరించేది దేవుని వాక్యమే. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే కదా, మన ఆశ్రయము మన నివాస స్థలము మన దేవుడే. హల్లెలూయా హల్లెలూయా. శ్రావ్య మాధురి వచ్చి మరొక పాడు పాడు, దేవునామాన్ని గణపరుస్తుంది. మనం కూడా బిడ్డతో కలిసి ప్రభు నామాన్ని గణపరుద్దాం. Thank you.
చేతులు దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. సంఘము సిద్ధపడి ఉండాలి. ఏ సమయంలో ప్రభు రాబోతున్నాడో మనం తెలియదు కనుక ప్రతి క్షణము ఇదే ఆఖరి రోజు, ఇదే ఆఖరి గడియ అనుకుంటూ మనం సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నమ్మిన వారు దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. జాలిపడితే ఆనందం వచ్చి మరొక పాట పాడి ప్రభు నామాన్ని గర్వపరుస్తారు. కంటికి రెప్పలా కాచిన దేవుడా, కొనుకక నిద్రించక దాచిన దేవుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీ
నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా నీకే స్తోత్రమో నీకే స్తోత్రమో నీకే స్తోత్రమో నీకే స్తోత్రమో నీకే స్తోత్రమో నీకే స్తోత్రమో స్తోత్రం దేదాం ఒకసారి హల్లెలూయా మరొక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపడదాం మన మధ్యలో దైవజనరాలు షారోన్ గారి ముందుకు వచ్చి ఓ పాట పాడుతుందిగా మనమందరం కలిసి ప్రభుని ఆరాధించుదాం
అందరూ లేచి నిలబడదామా. బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ 33వ రక్షణ శుభ సందేశ సభలో ఇప్పటి వరకు దేవుడు తన ఆత్మచేత మనల్ని నడిపించున్నారు. ఈ ఆఖరి ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి మనల్ని మనం అప్పగించుకుందాం. నిత్య సువార్త సహవాస దైవజనులందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే కొద్ది నిమిషాలు మనము దేవుని ఆరాధన చేద్దాం. Praise the Lord, hallelujah. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు, నా యేసు రాజా. దేవుడు గత 33 సంవత్సరాలుగా ఈ పరిచర్యలు ఆయన దీవిస్తూ ఆయన కృపలో బలపరుస్తూ అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా మన సహవాసాన్ని మారుస్తున్న ఆ దేవాది దేవుని హృదయమారమను సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా, యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. గణ మహిమ నిరంతర మా దేవాది దేవునికి మాత్రమే చెల్లును గాక. ఓ యెస్ సభలు కొడుకు భవిస్తున్నాను. గణ మహిమలలా నీకే చెల్లింతును, స్తుతి గణ మహిమలలా నీకే చెల్లింతును, నింపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెదను, నింపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెదను, యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము,
పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువాడా నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము 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 నీ జీవించుదాక ప్రభు 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 హల్లెలూయా 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 జీవించుదాక ఆఖరి శ్వాస వరకు ఆ దేవుని మనం స్తుతిస్తూనే ఉండాలి ఆ దేవుని మనం గణపరుస్తూనే ఉండాలి ఒకే ఆశతో మనం బ్రతకాలి దావీదు అంటున్నాడు అయ్యా ఏ ఒక కోరిక ఉందయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలని నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని సింహాసనం ఉండాలని అడగలేదు ధనధాన్య సమృద్ధి కొరకు ఆశపడలేదు కానీ దావీదు ఆశ ఏంటో తెలుసా నిరంతరము తరతరాల వరకు నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని హత్తుకొని ఉండాలి ఘనమైన స్థితికి వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి నీకై బ్రతకాలి నీతో నడవాలి మది ఆరాట పడుతుందయ్యా అందరూ నోరు తెరిచి రెండు చేతులెత్తయ్యా నా కుటుంబం అంతా నీతో నడవాలని నాకు ఆశగా ఉందయ్యా నేను ఒక్కడే కాదయ్యా నా కుటుంబం అంతా నీతో నడవాలని నీ కోసమే బ్రతకాలని ఆశయ్యా చబులు కొడుతు ప్రభు స్తుతిద్దామా ఈ మీటింగ్స్ లో ఆఖరి ఆరాధన మనం ఉన్నాం ఆఖరి ఆరాధన పూర్ణ బలంతో పూర్ణ శక్తి దేవుని మనం ఆరాధన చేద్దామా నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మధ్యారాట పడుతుందయ్యా నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మధ్యారాట పడుతుందయ్యా యేసయ్యా యేసయ్యా కాలని ఆశతో మధ్యారాత పడుతుందయ్యా
కాలని ఆశతో మధ్యారాధ పడుతుందయ్యా నీతో నడవాలని నీకైనంత కాలని ఆశతో మధ్యారాధ పడుతుందయ్యా యేసయ్యతో మనం నడిచినదునాన ఆయనే మన రక్షణ ప్రాకారముగా ఉంటాడు ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు రోజు హృదయమార ప్రభు అడుగుదాం దేవా నేను నా కుటుంబము నా సంఘము నీతో నడవాలి యేసయ్యా థాంక్ యూ లార్డ్ మాట వినబడదు హానికరమేది దరి చేరదు ఆశనం అనే మాటే వినబడదు ఆశనమను మాట వినబడదు హానికరమేది దరి చేరదు రక్షణ శత్రువాయుధము ఇక వర్తిల్లదు చెప్పలందరూ కూడా శత్రువాయుధము ఇక వర్తిల్లదు యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా స్వరాలు హెచ్చించు యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా యేసయ్యా నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మధ్యారాట పడుతుందయ్యా రెండు చేతకి అందమా యేసయ్యా నా కుటుంబము నా సంఘము మేమందరం మీతో నడవాలని ఆస్తిగా ఉందయ్యా నీకోసం మేము బ్రతకాలయ్యా నీకోసమే మేము బ్రతకాలయ్యా నీతో నడవాలయ్యా దగ్గరగా ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన యేసయ్యా 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 స్తుతి సింహాసనాసీనుడా అందరి కలిసి దగ్గరగా యేసయ్యా 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 స్తుతి సింహాసనాసీనుడా యేసయ్యా యేసయ్యా నీకై బ్రతకాలని ఆశతో మదియారడుతుందయ్యా అయ్యా మేమందరము మా కుటుంబాలు మా సంఘాలు నీతో నడవాలని ఆశపడుతున్నామయ్యా నీకై బ్రతకాలని ఆశగా ఉందయ్యా అందరూ చేతులతో ఒక్క నిమిషం ప్రభుతో మాట్లాడదామా నీతో నడవాలని ఆశయ నీతోనే నీతోనే నడవాలి నీకై బ్రతకాలని ఆశగా ఉందయ్యా దేవుడు మన ఆశను నెరవేర్చబోతున్నాడు నమ్మిన వారందరూ కూడా రెండు చేతుల దగ్గరగా దేవుని స్తోతిద్దామా నా కుటుంబాన్ని నా సంఘాన్ని దేవుడు తన వైపు త్రిప్పుకోబోతా ఉన్నాడు ఆయనే ఆలోచనకర్త అయ్యి నడిపించబోతున్నాడు నమ్మిన వారందరూ కూడా దేవుని స్తోతిద్దామా హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం ఆయేసర పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు దేవా నీతో నడవాలని ప్రభు మా ఆశ మా హృదయ తపన ప్రభు దేవా ఈ లోకంలో ఎవరితో నడిచినా అయ్యా కొన్ని దినాలకు ప్రభు మనసుకు కృంగుదల అశాంతి ప్రభు నెమ్మది లేనితనం ప్రభు నీతో నడిస్తే ప్రభు మా జీవితాలు ఎంతో దీవెనకరంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఎంతో అతిశక్తంగా ప్రభావం ఉంటాయి నాయన ఎవరితో నడిచినా ఎవరిలో పరిశుద్ధత లేదు ఎవరిలో నీతి లేదు ఎవరిలో యథార్థత లేదు నాయన నీతో నడిస్తే ప్రభు నాయన నిత్యత్వం నాయన నీతో నడిస్తే ప్రభు అతని నాయన ఆ నిత్య రాజ్యంలో నిత్య సంతోషం ప్రభు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం దేవా మా కుటుంబం అంతా కూడా నీతోనే నడవాలని దేవా తండ్రి నైనా మా యొక్క సంఘం అంతా కూడా నీతోనే నడవాలని ఒకరు వెనక్కి ఒకరు ముందుకు ప్రభు నడుస్తున్నారు కుటుంబంలో ప్రభు ఒకరు మాటకి ఒకరు పసుకుటుంబం లేదు నాయన అయ్యా అందరూ మనసులు ఒకటై ఉండాలి ఒకే మనుషుడిగా ఉండాలి ప్రభు అయ్యా మా నిత్య సువార్త సంఘ సహవాసం అంతా ఒకే మనుషుడిగా ఒకే మనసు కలిగి ప్రభు ఆ ఒంటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా మా యొక్క ప్రభా తండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు అయా మా యొక్క నా రాష్ట్ర ప్రజలు మా దేశ ప్రజలందరూ కూడా దేవా నీతోనే నడవాలి ప్రభువా లోకమంతయు కూడా ఆయనతో వెళ్ళిపోతుందని ప్రభువా శాస్త్రులు పరిశీలు ప్రభా పండ్లు కొనుక్కుంటున్నారు అయ్యా మరి సమయంలో అపవాది పండ్లు కొనుక్కుంటుంది అయ్యా ప్రభా అపవాది ఉచ్చులో అనేక మందిని విడిపించాడు ప్రభు అపవాది బంధకాల నుంచి అనేక మందిని విడిపించమని ప్రభు అనేక విధాల తండ్రి ప్రభా తండ్రి దురలవాట్లకు ప్రభు అయ్యా బానిసలుగా చేసి ప్రభు తండ్రి నాశనం చేస్తుంది కుటుంబాలని అపవాది చర్యలో నుండి మీరు విడిపించాలి ప్రభు అయ్యా ప్రభు విగ్రహారాధన అనే బంధకాల్లో ప్రభు ఉన్నారు తండ్రి అయ్యా ఉదయకాల సమయంలో ప్రభు అయ్యా మీరు విడిపించబోతున్నారు రాజా నీకు వందనాలు
అయ్యా నీ వాక్కును పంపుచున్నారు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇంటి కడవన వారిని విడిచిపెట్టి వచ్చారు నాయన దేవా, వారితో మీరు మాట్లాడుచున్నారు ప్రభు ఈ రాత్రి ఇక ఉదయ కాల సమయంలో. అయ్యా నీ ఆత్మ కార్యములు జరిగిస్తున్నారు ప్రభువా, నీ కొందనారు ఇక్కడ రక్షణ లేని బిడ్డల ప్రభువా తండ్రి నీతో నడవాలని ప్రభువా ఇక స్తుతి ఆరాధనలో తీర్మానము చేసుకున్నారు ప్రభువా. అటు వారిని బిడ్డలుగా ప్రభువా స్వీకరించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా గత ప్రభువా తండ్రి నాయన 4 దినాలు పెట్టి ప్రభువా జరుగుతున్న ప్రభువా తండ్రి అయ్యా మీటింగ్స్ లో ప్రభువా మీరు ఉన్నారు అయ్యా దైవ జల ద్వారా తండ్రి ప్రత్యేకంగా ప్రభువా ప్రతి కూడికలో కూడా మీరు మాట్లాడారు రాజానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మేము ఎన్నోసార్లు ప్రభువా తండ్రి అయ్యా తండ్రి మమ్మల్ని కనుపరు అనేక మంది మాకు దూరం అయిపోతున్నారని ప్రభువా తండ్రి అయ్యా కృంగుదల సమయాల్లో ప్రభువా తండ్రి ఒంటరైన సమయాల్లో ప్రభువా మీరు మాకు దగ్గర అవుతున్నారు ప్రభువా నీకు వందన. దేవా గొప్ప విజయం ఇచ్చి నడిపిస్తున్నారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా మరి నాయన ప్రభువా దేవా తండ్రి నేను ఇక 4 దినాల్లో ప్రభువా తండ్రి 4 రోజుల ప్రభువా ఆఖరి కొడుకులో ప్రభువా ఆఖరి ప్రభువా తండ్రి నీ యొక్క మాటల చేత దైవజనుని నీ ఆత్మతో నింపి ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడాలి ప్రభువా. అయ్యా తండ్రి పూర్ణము కానిది అయ్యా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏదో అది నిర్ధకం అవుతుంది ప్రభువా. ఏదైతే ప్రభువా పూర్ణము కాని దాన్ని మేము ఆశిస్తున్నామో ప్రభువా అయ్యా దాన్ని దూరపరచు ప్రభువా. పూర్ణమైనది వచ్చి ప్రభువా పూర్ణము కానిది వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాం రాజా నీకు వందనాలు. అయ్యా ఈ లోక మాల ఉంటే అయ్యా సాధనని సంపూర్ణంగా తొలగించండి రాజా నీకు వందనాలు. నీతో కలిసి జీవించడం సహాయం చేయండి దేవా తండ్రి నైనా. ఈ కనివేసిన మీటింగ్ లో ప్రభువా మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నారు నీకు వందనాలు. రాబోయే దినాల్లో ప్రభువా తండ్రి మరెంతమంది సేవకుల్ని మీరు నాయన ప్రభువా తండ్రి సంఘం నుంచి లేవనెత్తబోతున్నారు ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా అనేక ప్రాంతాలు నశించిపోతున్నాయి అయ్యా మంట కలిగిన ప్రభువా తండ్రి నైనా. అయ్యా పరిచర్య జరగాలి ప్రభువా నీకు వందనాలు. ఆత్మల భారాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం రాజా నీకు వందనాలు. అయ్యా తండ్రి వారి ఇంటి వారిని ప్రభువా అయ్యా తండ్రి వారి ప్రాంత ప్రజల ప్రభువా ఎక్కడైనా ప్రభువా తండ్రి నైనా ఆ యొక్క ఏరియాలో ఉన్న వారిని ప్రభువా జిల్లాల్లో ఉన్న వారిని అయ్యా రాష్ట్రాల్లో ఉన్న వారిని అయ్యా రక్షణలో నడిపించడానికి ప్రభువా అయ్యా మీ గొప్ప దైవ దర్శనం దైవ ప్రత్యక్షత మీరు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం నా నీకు వందనాలు. దేవా ఈ రోజు ప్రభువా తండ్రి అయ్యా యొక్క ఆఖరి కూడికను ముగించుకొని ప్రభువా తండ్రి మా ఆయా ప్రాంతాలకి నేను ప్రయాణమై వెళ్ళచుండగా నీ సన్నిధిని ఉంచండి ప్రభువా. ఓ గొప్ప అభిషేకాన్ని ప్రభువా తండ్రి అయ్యా మా ప్రాంతాలకు మేము తీసుకొని వెళ్తున్నాం రాజా నీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డ కూడా ప్రభువా తండ్రి ప్రతి బిడ్డ ప్రభువా నీ ఆత్మతో నింపబడి ప్రభువా వెళ్తుండగా నాయన ఓ గొప్ప మార్పుని తీసుకుని వస్తున్నారు నీకు వందనాలు. కుటుంబాల్లో మార్పు సంఘంలో మార్పుని తీసుకుని వస్తున్నారు తండ్రి నాయన. ఓ సంఘాలు ఉజ్జీవింపబడడానికి ఓ గొప్ప ఉజ్జీవ ఆత్మను ప్రభువా అయ్యా రగిలింప చేస్తున్నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. దేవా ఈయన గత 3 దినాలు మాట్లాడుతుండగా అయ్యా ప్రభువా తండ్రి అయ్యమ్మాయన గ్రామంలో ప్రభువా ఏసయ్య వారు దుఃఖముఖులై ఉంటుండగా వారితో కలిసి నడుస్తున్నప్పుడు ప్రభువా తండ్రి అయ్యా వారితో మీరు మాట్లాడుచున్నప్పుడు వారు అంటున్నారు ఆయన లేఖనముల గురించి మాట్లాడుచున్నప్పుడు మన హృదయంలో మండిచుండ లేదా అన్నాడు ప్రభువా. అయ్యా ఇక నా 3 రోజులు మమ్మల్ని మండించారు ఆఖరి రోజు కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మతో మండించాడు ప్రభువా నీ స్తోత్రాలు. అయ్యా తండ్రి యవన కాలముల ప్రభు దైవజన ప్రభువా తండ్రి నేనా అయ్యా తండ్రిని మోహనయ్య గారు జ్ఞాపం చేసుకున్న ఆయన అయ్యా తండ్రి సమయోచితమైన జ్ఞానము ఆలోచన ఇచ్చే ప్రభువా తండ్రి యవన కాలంలో ప్రభువా రవికుమార్ నేను దైవజనులు కూడా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు నడిపిస్తున్నారు మంచి జ్ఞానాత్మనిచ్చి కృపించి నడిపిస్తున్నారు. ఇంకా రాబోయే దినాల్లో ప్రభువా తండ్రి అనేక మందికి ప్రభువా తండ్రి ఆత్మీయ తండ్రులుగా ప్రభువా ఉండడానికి నాయన ఇక వేదిక మీద ఉన్న దైవజనులు ఇంకా నాయన ప్రభువా సభలో ఉన్న వారిని అయ్యా దైవజనరాలుగా దైవజన దైవ సేవకురాలుగా అయ్యా ప్రభువా మీరు నేను ఏర్పరచుకోబోచున్నారు నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మీ కార్యములు జరిగించండి మీ కృపలు కుమరించండి నాయన. అయ్యా తండ్రి సంఘ సరద్దులు విశాలపరచబడమే కాక నూతనాత్మలతో సంఘము అయ్యా తండ్రి నింపబడ్డానికి సహాయం చేయండి. నూతన సంఘాలు స్థాపించబడ్డానికి ప్రభువా నూతన మందిరాలు కట్టబడ్డానికి ప్రభువా తండ్రి మేమందరం కూడా ప్రభువా తండ్రి పట్టు విడవక ప్రభువా తండ్రి అయ్యా నడుముకు దట్టు కట్టుకున్నట్లు ప్రభువా తండ్రి నాయన అయ్యా తండ్రి నేను ఒప్పుకున్న దాన్ని గట్టిగా నేను చేపట్టడానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా గురి మా గమ్యం ప్రభువా ఆత్మలో రక్షణ ప్రభువా మా జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వ్యాధుల్లో ప్రభువా ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ప్రభువా అయ్యా మిమ్మల్ని విడవక ప్రభువా మేము జీవించడానికి ప్రభువా ఒక తీర్మానంతో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి అయ్యా కలిగి ఉండడానికి మీరు కృప చేస్తున్నా నీకు వందనాలు. అయ్యా మీరేమీ సహాయం మీద ఇచ్చేయండి అయ్యా తండ్రి. గత కొద్ది రోజులుగా ఈ మీటింగ్స్ కొరకు ప్రయాసపడిన యవన బిడ్డల కొరకు అయ్యా తండ్రి నైనా ప్రభువా అయ్యా తండ్రి యవన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని మీరు దీవించారు ప్రతి వారిని మీరు ఆశీర్వదించారు నీకు వందనాలు. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నేను సభల కొరకై ఎన్నో రోజులు పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను మీరు దీవిస్తున్నారని మీరు ఆశీర్వదించారు
నిర్వహిస్తున్నారు ప్రభువా. నీ బలమైన అభిషేకం, ఆత్మీయ వరములు, ఆత్మీయ ఫలములతో అయ్యా ప్రభువా మీరు నింపి నడిపించిన ఆయన తండ్రి అయ్యా, నీ ముఖాంతరం ప్రతి ఒక్కరిలో ప్రకాశింపచేసి అయ్యా మీరు నడిపించమని, నేను ప్రతి ఆశీర్వాదం దయచేయమని, నీ కథ వాక్యం అందించే దైవజనుల్ని నీ ఆత్మతో నింపి మా అందరితో నాయన ప్రభువా అయ్యా సంపూర్ణంగా మమ్మల్ని చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.